గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేన్. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్త కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, లోపాలపై స్పందించరా, కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి, ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు, విజిలెన్స్ నివేదికతో ఎటకేల కదలిక, ఇక గనులకు దూరం నిర్వహణ భారం, యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, నిర్ణయ లోపాలపై జ్యుడిషియల్ విచారణ ప్రారంభం, కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర, కాంగ్రెస్పై కొంతమంది కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు లభించని ఊరట, మధ్యంతర బెయిల్ వినతి తిరస్కరణ, సాక్ష్యాల ధ్వంసం, సాక్షులను ప్రభావితం చేయడంలో ఆమెది కీలక పాత్ర, కుమారుడి పరీక్షలకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు, రౌజవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీర్పు, ఇక తెరపైకి మండవ, రఘురామరెడ్డితో పాటు ఆయన పేరు పరిశీలన, ఖమ్మం లోక్సభపై కాంగ్రెస్ కసరత్తు, ఇక కాంగ్రెస్ అధికారం చేపడితే జిన్నా రాజ్యాంగం వస్తుంది, జూన్ 8 లేదా 9 హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇక చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్ చేశారు, ముఖ్యమైన దస్తావేజు దహనం చేసిన సిట్ సిబ్బంది, ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు, జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట, ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్ సరిగ్గా రాలేదంట, అందుకే కాల్ చేశారట సిట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం, ఇక మేము సమర్పించిన పత్రాలు భద్రంగానే ఉన్నాయంటూ సిట్ అదనపు ఎస్పీకి హెరిటేజ్ ఫుడ్స్ లేఖ, జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, 5 కోట్ల విరాళం, జనసేనానికి మద్దతు ప్రకటన, ఆంధ్రజ్యోతి, కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం, హైదరాబాదీల దాహార్తిని తీర్చేది హాజరాలే, భవిష్యత్ తరాలకు ఈ ప్రాజెక్టు పెద్ద వరమన్న కేటీఆర్, సొంత డబ్బుతో కుదురుపాకలో మాజీ మంత్రి బడి నిర్మాణం, ఇక మేడిగడ్డ మరింత కుంగింది, గతంలో 1.5 అడుగుల మేరకు ఇప్పుడు 4-5 అడుగుల మేర కుంగుబాటు, 4 రోజుల వ్యవధిలో స్పష్టమైన మార్పు, మరింత లోపలికి వెళ్లిన పియర్లు అప్రాన్ ట్రస్ట్ స్పిల్వేలోనూ పెరుగుతున్న పగులు, నిర్మాణంలో బొగ్గు బయటపడినట్టు ప్రచారం, కవితకు బెయిల్ ఇస్తే మొదటికే మోసం, సాక్ష్యాలు తారుమారు చేసి సాక్షులపై ఒత్తిడి తెచ్చే ముప్పు, కుమారుడి పరీక్షల కారణం కాదు, పెద్ద కొడుకు స్పెయిన్లో ఉన్నారు, బంధువులు పక్కనుండగా చిన్న అబ్బాయి పరీక్షలు ఎందుకు రాయలేరు, కవితను ఈ కేసులో బలిపశుగా మార్చారని నమ్మటానికి వీల్లేదు, బెయిల్ నిరాకరిస్తూ ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు, ఇక అప్రూవర్లుగా 2 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు నమ్మిన నమ్మకస్తుడు, నేటితో ముగినున్న రాధాకృష్ణరావు కస్టడీ, ఖమ్మం జిల్లా నేలకొండలోని మామిడి తోటలోనూ ట్యాపింగ్ కేంద్రాలు ఏర్పాటు, ఇక నన్ను దెబ్బతీసే కుట్రలు, వెనక నుంచి కొందరు గూడుపుటాని, కొడంగల్లో భారీ మెజారిటీ రాకుండా చేసే ప్రయత్నం, కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం, ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం, మోడీకి మళ్ళీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా, ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే, దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు రేవంత్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష, ఇక బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు, కాంగ్రెస్ది హిందువుల వ్యతిరేక మేనిఫెస్టో, ఫిరాయింపులపై రాహుల్ మాట్లాడటం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్య, డిఫాక్టో సీఎం లాగా మంత్రి శ్రీధర్బాబు వ్యవహారం, రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే యత్నం అంటూ ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యలు, ఇక అవినీతి పరులు జైలుకే, ఇది మోడీ గ్యారంటీ, కాంగ్రెస్ పేదలకు పేదలు పట్టరు, ప్రజలే నాకు రక్షా కవచం, 2 రాష్ట్రాల్లో మోడీ ప్రచారం, ఇక నమస్తే తెలంగాణ, తడారిన పొలంలోనే తనువు చాలించాడు, 4 బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు, అప్పుల భారమై ప్రాణం తీసుకున్న రైతు, రోడ్డును పడ్డ దళిత కుటుంబం, ఇక 23,000 చెరువులు ఖాళీ, 7,592 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు, చెరువుల విస్మరణతోనే ఏడాది కరువు ఛాయలు, బోర్లన్నీ విఫలం, రైతుకు తప్పని దుఃఖం, ఇక రైతు ఆత్మహత్యకు అప్పులే కారణం, దానికి అనారోగ్య సమస్యలు తోడయ్యాయి, సీఎం సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యపై ప్రభుత్వానికి భూత్పూర్ తహసీల్దార్ నివేదిక, ఇక మోసం కాంగ్రెస్ నైజం, అధికారంలోకి రాగానే గ్యారంటీలను ఎగవేశారన్న హరీష్ రావు, కాంగ్రెస్ అన్నీ ఫేకులు లీకులు జూటామాటలు, ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లకు మించి పాలించలేదు, తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, భవిష్యత్తు బీఆర్ఎస్దే, మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదు, సిద్దిపేట నర్సాపూర్ సభల్లో హరీష్ రావు వ్యాఖ్యలు, ఇక బీజేపీ నేతల వద్ద 4 కోట్లు పట్టివేత, తమిళనాడులో పట్టుకున్న ఈసీ అధికారులు తిరునెల్వేలికి తరలిస్తుండగా దొరికిన డబ్బు, ఇక రాహుల్పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు, ఇక ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు, తమిళనాడు సర్కార్కు సుప్రీం ప్రశ్న, సీఎం స్టాలిన్ను విమర్శించిన యూట్యూబర్ దొరైమురుగన్కు సుప్రీంకోర్టు బెయిల్ పునరుద్ధరణ, ఇక ఉపాధి హామీ రద్దుకు కుట్ర, కార్మికుల పనిదినాల్లో భారీ కోత, తెలంగాణకు 7 కోట్ల పనిదినాలే మంజూరు, ఇక సీఎం రేవంత్కు తప్పిన ప్రమాదం, కాన్వాయ్లో పేలిన కారు టైర్, సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్తుండగా ఘటన, ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వాళ్ళు చూస్తే, వాలంటీరు వ్యవస్థ పునరుద్ధరణకే తొలి సంతకం, ప్రకాశం జిల్లా బస్సు యాత్రలో సీఎం, దర్శిలో ఫించన్దారులతో ముఖాముఖి, మళ్లీ జగనే రావాలంటూ వారితో భజన, చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్ చేశారు, ముఖ్యమైన దస్తావేజు దహనం చేసిన సిట్ సిబ్బంది, ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు, జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయి, ఇంకు తక్కువ ఉండటం వల్ల ప్రింట్ సరిగ్గా రాలేదు, అందుకే కాల్ చేశారంటూ సిట్ అధిపతి రఘురామరెడ్డి సమాధానం, ఇక జనసేనకు చిరంజీవి ఆశీర్వాదం, ఆ పార్టీకి 5 కోట్ల విరాళం, జనసేనానికి మద్దతు ప్రకటన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం, కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్, రాష్ట్రంలో ఏడాపేడా విద్యుత్ కోతలు, ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం, సాంకేతిక సమస్యలంటూ కోతలు దాటేస్తున్న డిస్కంలు, 247 మిలియన్ యూనిట్లకు చేరిన రోజువారీ డిమాండ్, థర్మల్ కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు,
ఆంధ్రజ్యోతి. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు, వారు ఏజెంట్లుగా ఉండొద్దన్న ఈసీ దీంతో రాజీనామా చేయించి మరీ బాధ్యతలు. ఎన్నికల్లో జగన్ తాజా తంత్రం, పింఛన్ల పంపిణీలో విఫలం, వాలంటీర్లు లేనందునే అందలేదని ప్రచారం, నిజాలు బయటపడంతో గప్చిప్, తాజాగా మరో వంకర వ్యూహం. ఇక తగలబెట్టేశారు ఎన్నికలకు ముందు సిఐడి ఘనకార్యం. తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం, హెరిటేజ్ డాక్యుమెంట్ల ప్రతులు గుర్తింపు. ఇక స్టేట్ నుంచి కొల్లి అవుట్. పోలీసు పరిశీలకుడిగా అసోంలో బాధ్యతలు. జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్. వైసీపీకి అస్మదీయ ఐపీఎస్గా రఘురామిరెడ్డి. సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి. చంద్రబాబును అరెస్ట్ చేసింది ఆయనే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు. ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం. మాట వినని అధికారులు విపక్షాలపై గురి. ఎన్నికల వేళ మరిన్ని వేధింపులకు పథకం. ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఈసీ ఇది తెలిసే సిట్లో పత్రాలు కాల్చేశారా? అవును, నేను ఇంతే. జగన్ అడ్డుగోలు మాటలు, వైసీపీ బరితీగింపు రాతలు, ఈడీ హెచ్చరిక, ఈసీ హెచ్చరికలు బేఖాతరు. వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్పై అనుచిత పోస్టులు. తొలగించాలని ఈసీ ధిక్కరిస్తూ మరింత రెచ్చిపోతున్న వైసీపీ. ఇక జగన్ వి హత్యా రాజకీయాలు. వివేకాన్ని చంపిన అవినాష్ రెడ్డికే మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. మావి నిందలు కావు, వాస్తవాలు సీబీఐ చెప్పినవే మేము చెప్తున్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా శాండు ల్యాండు లిక్కర్ మాఫియా. జగన్ వైఎస్ వారసుడు కానే కాదు, నమ్మి నడిస్తే నడి రోడ్డును వదిలేశాడంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఫైర్. వివేకాన్ని చంపి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. సీఎం జగన్పై సునీత ఫైర్. కడపలో షర్మిలను గెలిపించాలని పిలుపు. ఇక నీ వెనక నేనున్నా, పవన్కు అన్న చిరంజీవి అభయం. పార్టీ కోసం 5 కోట్ల విరాళం. మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని. ఇక మెడికల్ రిపోర్ట్లను మేనేజ్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్పై సిబిఐ వాదనలు. ఆయనకు ఉదయరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామంటూ కేంద్ర ర్యాబ్ సంస్థ వెల్లడి. తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు. ఇక హవా ఇంత అబద్ధమా? పింఛను కింద నెలకు బాబు ఇచ్చింది 400 కోట్లేనట. దరిశలో జగన్ అబద్ధాలు. ఇక ప్రజాశక్తి. కరువు నిధులు అడిగితే కదలరేం, ప్రతిదానికి పేచీపడే పరిస్థితి రానివద్దు. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సుప్రీం. కర్ణాటక అభ్యర్థులపై స్పష్టమైన ప్రకటనతో రావాలంటూ అటార్నీ సొలిసిటర్ జనరల్స్ను ఆదేశించిన కోర్టు. ఇక సిపిఎం అభ్యర్థుల ప్రకటన. అరకు లోక్సభ 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్తో అవగాహన. మరో 5 అసెంబ్లీ స్థానాలపై కొనసాగుతున్న చర్చలు. అన్ని స్థానాలను పరస్పరం బలపరుచుకొని ఉన్న సిపిఐ సిపిఎం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి